ఫ్రెండ్స్ మరిన్ని టెక్నాలజీ అప్డేట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే కనబడే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. దీనివల్ల మా ఛానల్ అప్డేట్స్ మీకు తొందరగా నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మహేష్, మీరు చూస్తున్నారు మైటెక్ ఇన్ తెలుగు. ఈరోజు మనం టెక్నిక్స్ లో చూసుకున్నట్టయితే ఎంఐ 4 4A కి ఎంఐవై 10 అప్డేట్ అయితే ఇచ్చింది. అవి చాలా ఓల్డ్ మోడల్ సెల్స్, అయినా కూడా వాటికి ఎంఐ 10 అప్డేట్ అయితే ఇచ్చింది. ఎంఐ 10 లో వచ్చే ఫీచర్స్ అన్ని ఇప్పుడు ఎంఐ 4 4A వాడే వాళ్ళు కూడా ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. మీరు కనుక ఎంఐ 4 4A మొబైల్స్ వాడుతున్నట్టయితే మీరు కూడా ఒకసారి దాన్ని స్టేబుల్ వర్షన్ వచ్చింది ఇన్స్టాల్ చేసుకుని దాన్ని ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎంఐవై 10 ఎక్స్పీరియన్స్ చేయండి ఒకసారి, ఎలా ఉందో ఒకసారి చూసి చెప్పండి. కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మీకు ఎంఐవై 10 తో ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో మాకు కూడా తెలియజేయండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి ఎంఐ నుంచి ఎంఐ ఎల్ఈడి బల్బ్స్ అనేది తీసుకురావడం స్టార్ట్ చేసింది. వాటిని తయారు చేశారు వాళ్ళు, మనకు ట్విట్టర్ లో ట్వీట్ కూడా చేశారు ఎంఐ ఎల్ఈడి బల్బ్స్ అని. బల్బు కింద పక్కన చూడండి ఒకసారి, బల్బు కింద ఎంఐ అని లోగో ఉంది, ఎల్ఈడి లైట్ ఉంది, అలాగే మనకి దాంట్లో 16 కలర్స్ వేరియంట్స్ ఉంటాయని చెప్తున్నారు. దీన్ని మనం ఆన్ చేసి పెట్టుకుంటే మనం మొబైల్ నుంచే దీన్ని ఆపరేట్ చేసుకోవచ్చు. ఏ కలర్ కావాలంటే ఆ కలర్ ఆపరేటింగ్ సిస్టమ్ మనం మార్చుకోవచ్చు. మనకు ఫర్ సపోజ్ రెడ్ కలర్ కావాలంటే రెడ్ కలర్, బ్లూ కలర్ కావాలంటే బ్లూ కలర్, ఇలా కలర్ సిస్టమ్ గా మార్చుకోవడానికి అయితే దీంట్లో ఛాన్స్ ఉందని చెప్తున్నారు. నెక్స్ట్ మనకి ఎంఐ నుంచే ఎంఐ 1 డోర్ బెల్ అయితే తీసుకురాబోతుంది. మనకి ఎంఐ వాళ్ళు ప్రతి ఒక్కటి కొత్తగా తయారు చేసి తీసుకురావడానికి అయితే ట్రై చేస్తున్నారు. ఈ ఎంఐ డోర్ బెల్ లో స్పెషాలిటీ ఏంటంటే మనకి అన్ని కాలింగ్ బెల్స్ ఉన్నట్టే ఉంటుంది, దానికి స్పీకర్ ఉంటుంది. దీని కాస్ట్ అయితే వాళ్ళు ఏం మెన్షన్ చేయలేదు, 500 క్రాసింగ్ అయ్యి ఉండవచ్చు దీనికి రేట్ అయితే. ఈ దీంట్లో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఎవరైనా వచ్చి డోర్ కాలింగ్ బెల్ కొట్టక ముందే వాళ్ళు 3 మీటర్స్ డిస్టెన్స్ లో ఉన్నప్పుడే అది సెన్సార్ ద్వారా సిగ్నల్ క్యాచ్ చేసుకుని వీడియో తీయడం స్టార్ట్ చేస్తుంది అనమాట. మనకి 3 మీటర్స్ దూరం ఉన్నప్పుడే వీడియో అయితే తీస్తుంది, ఎవరు వచ్చారు ఏంటనేది మనం మొబైల్ లో చూసుకోవచ్చు. అలాగే దీంతో పాటు మనకు ఒకటి స్పీకర్ కూడా దొరుకుతుంది, ఆ స్పీకర్ కూడా తీసుకోవచ్చు. దానికి మొత్తం కాంబో ప్యాక్ తీసుకోవాల్సి ఉంటుంది. అలా తీసుకున్నట్టయితే ఇది వర్క్ చేస్తుంది అయితే నాకు అనిపిస్తుంది వాళ్ళు చెప్పిన దాని ప్రకారం. సో కొత్తగా మనకి నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఎంఐ నుంచి ఎంఐ పిల్లో ఒకటి లాంచ్ చేసింది. ఈ రీసెంట్ గా ట్వీట్ చేసింది, అది యూ షేప్ లో ఉంది పిల్లో, అయితే యూ షేప్ లో పిల్లో అయితే ఒకటి తీసుకుని వచ్చారు. దీన్ని క్యారీ చేయడానికి ఈజీగా ఉంటుంది అని చెప్పేసి చెప్తున్నారు. దీని రేట్ అయితే 999 పెట్టారు, అంటే 1000 రూపీస్ పెట్టారు దీని రేటు. ఇదంతా క్లిక్ కాకపోవచ్చు అని మనకి కాలింగ్ బెల్, వీడియో కాలింగ్ బెల్ అండ్ ఎల్ఈడి లైట్స్ మాత్రం ఖచ్చితంగా క్లిక్ అయ్యే అవకాశం ఉంది. ఎంఐ వాళ్ళు మనకి కొత్త కొత్త ఎక్స్పెరిమెంట్ చేసుకుంటూ కొత్త కొత్త ఐటమ్స్ అయితే తీసుకొస్తున్నారు. ఇది ఎంఐ వాళ్ళ బెస్ట్ అని చెప్పుకోవచ్చు. అలాగే మనకి ఎంఐ స్టోర్ లో చూసుకున్నట్లయితే వాటి రేట్స్ అయితే మీరు చూసుకోవచ్చు. అలాగే ఎంఐ స్టోర్ లో ఇంకొక కాంటెస్ట్ అయితే పెడుతున్నారు. ఆ కాంటెస్ట్ ప్రకారం ఎంఐ మొబైల్స్ లో వాళ్ళు ఫోటోలు తీస్తారు కదా, ఫోటోగ్రాఫర్స్ ఉంటారు కదా, ఆ ఫోటో వాళ్ళు ఫోటోలు తీసిన దాంట్లో బెస్ట్ ఫోటోగ్రాఫర్స్ ఎవరు, ఏ ఫోటో మనకు నచ్చింది అని చెప్పేసి మనమే కాంటెస్ట్ లో ఓటింగ్ చేసేలాగా తీసుకొచ్చారు. ఆ కాంటెస్ట్ అయితే యూ డిసైడ్ ద విన్నర్ అని చెప్పి క్యాప్షన్ పెట్టి దాన్ని తీసుకొచ్చారు. మనమే విన్నర్ డిసైడ్ చేయొచ్చు, మనకి ఏ ఫోటో నచ్చిందో చూసి దానికి ఓట్ చేయొచ్చు. అలాగే మీరు కూడా ఒకసారి ఎంఐ స్టోర్ లో చూడండి, మీకు ఏదైనా ఫోటో నచ్చినట్లయితే ఆ ఫోటో ఎవరు తీసారో అదంతా డీటెయిల్ చూసుకొని ఆ ఫోటో నచ్చితే దాన్ని మీరు ఓట్ చేయొచ్చు. దీనివల్ల మీరు కూడా ఒక ఫోటోగ్రాఫర్ అయితే మీరు ఓటింగ్ ద్వారా గెలిపించిన వాళ్ళు అవుతారు. సో ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఈ ఎంఐ బల్బ్స్, దాని కాస్ట్ ఎంత పెడతారో ఒకసారి చూడండి. అలాగే పిల్లో ఎంత పెడతారు, 100-1000 రూపీస్ అయితే పెట్టారు పిల్లోకి. ఈ డోర్ బెల్స్ ఉన్నాయి కదా, డోర్ బెల్స్ కూడా మనకి మినిమం 1000 వరకు పెట్టే హోప్స్ అయితే ఉన్నాయి. సో చూద్దాం మనకి ఈ రేట్లు ఎంతెంత ఉంటాయో, మనం మిడ్ రేంజ్ పీపుల్ దీన్ని కొనుక్కోగలుగుతారా లేదా. ఇదైతే చాలా ఉపయోగపడుతుంది ఈ కాలింగ్ బెల్ సిస్టమ్ అనేది, వీడియో సిస్టమ్. ఎవరైనా దొంగలు వచ్చినా కూడా మనం అయితే ఈజీగా గుర్తుపట్టుకోవచ్చు. మనకి ముందే తెలిసిపోతుంది వాళ్ళు 3 మీటర్స్ దూరం కెమెరాకి ఉండి బెల్ కొట్టడానికి ముందే మనకైతే ఇది వీడియో తీసి మనకు పంపిస్తుంది. ఇది ఎంఐ వాళ్ళు ఇలా అయితే మనకి కొత్త కొత్త ప్రొడక్ట్ తీసుకురావడానికి ట్రై చేస్తున్నారు. ఒకసారి ఎంఐ స్టోర్ లోకి వెళ్తే మీకు దాని గురించి పూర్తి వివరాలు అయితే తెలుస్తాయి. అలాగే ట్విట్టర్ లో ఎంఐ పేజ్ లో కూడా వాళ్ళు ట్వీట్ చేశారు, ఒకసారి మీరు కూడా చూడండి. ఇది ఎంఐ గురించి, ఎంఐ కొత్తగా లాంచ్ చేసే ప్రొడక్ట్స్ అయితే ఇవి, ఒకటి యూ షేప్ పిల్లో ఒకటి అండ్ ఎల్ఈడి బల్బ్ ఒకటి అండ్ ఇది వీడియో కెమెరా ఒకటి, కాలింగ్ బెల్ వీడియో కెమెరా. దీని అయితే ట్రై చేయొచ్చు బెల్ ని, అలా ఎల్ఈడి కూడా ట్రై చేయొచ్చు. కాకపోతే పిల్లో ఒకటి కొంచెం
క్లిక్ అనుకుంటున్నాను నేనైతే నా వరకు. సో చూద్దాం వీళ్ళు ఇవన్నీ ఎందుకు తీసుకొస్తున్నారో, వీళ్ళు సక్సెస్ అవుతారో లేదో చూద్దాం. అలాగే మనకి మీ నోట్ 3 అనే సిరీస్ వస్తుంది అనుకున్నారు, మీ నోట్ 3 రావట్లేదు. ఎందుకంటే రెడ్మీకి మీకి తేడా ఏంటని చాలా మంది అడుగుతున్నారు. రెడ్మీకి మీకు తేడా ఏం లేదు, రెండు ఒకటే కంపెనీ. కాకపోతే రెడ్మీ అనేవి మనకి తక్కువ రేట్ లో, లో ఎండ్ కాస్ట్ లో, మీడియం రేట్ లో వస్తాయి మనకి ఫోన్స్. మీరు చూసుకున్నట్లయితే రెడ్మీ 4A, 5A, రెడ్మీ 4 ఇవన్నీ తక్కువ బడ్జెట్ లో ఉంటాయి, 15,000 లోపే ఉంటాయి. మీ మ్యాక్స్ అవి చూసుకున్నట్లయితే మనకి ఎక్కువ రేట్ ఉంటాయి, హై రేంజ్ ఫోన్స్ అవి. సో మన ఇండియన్ మార్కెట్ లో మీడియం రేంజ్ ఫోన్స్ సేల్ అవుతున్నాయి అని చెప్పేసి ఇక్కడ ఈ ఫోన్ లకి మార్కెటింగ్ ఉంది అని చెప్పేసి ఈ ఫోన్లు అయితే తీసుకొస్తున్నారు. అలాగే అవి తీసుకురావడానికి ఇంకో కారణం ఏంటంటే మనకి మీ మ్యాక్స్ తీసుకొచ్చిన టైంలో వాళ్ళంత సక్సెస్ కాలేకపోయారు. వన్ ప్లస్ కూడా అప్పుడే రిలీజ్ అయింది కాబట్టి దానికి వీళ్ళు పోటీ ఇవ్వలేకపోయారు. అది ఫ్లాగ్షిప్ ఫోన్ మనకి, దాని ఫీచర్స్ కి దీని ఫీచర్స్ కి చాలా తేడా ఉంటుంది. దాంతో వీళ్ళు పోటీ పడలేకపోయారు. వాళ్ళ సేల్స్ ఎక్కువైనా వీళ్ళ సేల్స్ తక్కువైనా, సో వీళ్ళు ఇండియాలో ఓన్లీ మిడ్ రేంజ్ ఫోన్స్ తీసుకుంటారు, వీటికే మార్కెట్ ఉంటుంది అని చెప్పేసి హై ఎండ్ ఫోన్స్ అయితే తీసుకురావడం మానేశారు. ఈ లో ఎండ్ ఫోన్స్ తోటే మనకి కొత్త కొత్త మోడల్స్ పేర్లు పెట్టుకుంటూ కొత్త కొత్త తీసుకొస్తున్నారు. చైనాలో ఏ ఫోన్ అయితే రిలీజ్ చేస్తారో దాన్నే కొంచెం పేరు మార్చి మనకి ఇక్కడ రిలీజ్ చేస్తున్నారు. అక్కడ రెడ్మీ నోట్ 5 పేరుతోటి రిలీజ్ చేసిన దాన్ని ఇక్కడ రెడ్మీ నోట్ 5 ప్రో తోటి తీసుకొచ్చారు. అలాగే రెడ్మీ నోట్ 6 ప్రో కూడా అంతే, దానికి దీనికి పెద్ద తేడా ఏం లేదు. ఓన్లీ కెమెరా, రెండు కెమెరాలు, ముంగట రెండు కెమెరాలు ఇచ్చారని చెప్తున్నారు, అదొక తేడా పెట్టారు అంతే. AI ఉందని చెప్తున్నారు. అంతేగాని ప్రాసెసర్ కూడా సేమ్ ఇచ్చారు, ప్రాసెసర్ కొంచెం మారిస్తే బాగుండు. స్నాప్డ్రాగన్ 660 ప్రాసెసర్ ఇస్తే చాలా బాగుండు, ఇది ఖచ్చితంగా సక్సెస్ అయ్యేది. ఇప్పుడు రెడ్మీ నోట్ 6 ప్రో కొనడానికి అంత ఇంట్రెస్ట్ ఎవరు చూపట్లేదు. రెడ్మీ నోట్ 5 ప్రో దానికి దీనికి పెద్ద తేడా లేదు కాబట్టి దాన్ని తీసుకుంటున్నారు. ఇది MI గురించి ఇప్పుడు లేటెస్ట్ ఏమైనా అప్డేట్స్ అయితే ఇవి. సో చూస్తూనే ఉండండి. నా పేరు మహేష్, మీరు చూస్తున్నారు మై టెక్ ఇన్ తెలుగు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.